రెండు వేల ఇరవై ఒకటి టి ట్వంటీ ప్రపంచ కప్ కు బీసీసీఐ పక్కాగా ప్రణాళికలు చేస్తున్నట్లు కనిపిస్తుంది వచ్చే ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ అందుకోసం ఎక్కువగా పోటీ మ్యాచ్లు షెడ్యూల్ చేస్తుంది వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది ఆ సిరీస్ లో భారత్ ఇంగ్లాండులు ఐదు టీ ట్వంటీలో లో తలపడతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ తెలిపాడు ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది నాలుగు టెస్టులు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలతో పూర్తిస్థాయి సిరీస్ ఆడనున్నారు కరోనా కరోనా వైరస్ మళ్లీ పంజాబ్ విప్పుతుందనే వార్తల నేపథ్యంలో రెండు జట్లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ ను నిర్వహించడం చాలా తేలిక అయినా మేము జాగ్రత్తగానే ఉంటాం వచ్చే ఏడాది ఐపీఎల్ ను భారత్ లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని సౌరభ్ గంగులీ తెలిపాడు కాగా ప్రస్తుత భారత క్రికెట్ జట్టు నవంబర్ పదమూడున ఆస్ట్రేలియాకు చేరుకుంది నేటితో క్వారంటైన్ గడువు ముగియనుంది ఆశీస్ లో ఉన్న జట్లు రెగ్యులర్ గా సాధనలో పాల్గొంటాయి ఆశీస్ లో కోవిడ్ నైన్టీన్ కేసులు పెద్దగా లేవు కాబట్టి పెద్దగా ఆందోళన లేకుండా బరిలోకి దిగేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు గంగులి తెలిపాడు ఇది ఇలా ఉండగా గత నాలుగున్నర నెలల్లో ఏకంగా ఇరవై రెండు సార్లు కోవిడ్ నైన్టీన్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నానని గంగులీ వెల్లడించాడు ఈ విషయం మీకు చెప్పాలి గత నాలుగున్నర మాసాల్లో ఇరవై రెండు సార్లు కరోనా పరీక్షలకు హాజరయ్యాను నా చుట్టూ ఉన్న వ్యక్తులకు పాజిటివ్ రావడంతో నేను పరీక్ష చేయించుకోవాల్సి వచ్చిందని గంగులీ తెలిపాడు